హలో లర్నర్స్ దిస్ ఈజ్ ఎక్సెల్ విత్ హబీబా స్ఫూర్తిదాయకమైన కథలు మనల్ని ఏ అసాధ్యమైన పద పనినైనా సాధ్యం చేసేటట్టు చేస్తాయి కాబట్టి ఈరోజు మన కథ చివరి ప్రయత్నం ఒకనొకప్పుడు ఒక రాజ్యంలో మహిమాన్వితుడైన రాజు పరిపాలించేవాడు ఒకరోజు ఒక విదేశీ సందర్శకుడు అతని ఆస్థానానికి వచ్చి రాజుకు ఒక అందమైన రాయిని బహూకరించాడు ఆ రాయిని చూసి రాజు చాలా సంతోషించాడు ఆ రాతితో భగవంతుని విగ్రహాన్ని నిర్మించి రాష్ట్రంలోని ఆలయంలో ప్రతిష్టాపించాలని నిర్ణయించాడు విగ్రహ నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి అప్పగించాడు మహామంత్రి గ్రామంలోని ఉత్తమ శిల్పి వద్దకు వెళ్ళి రాయిని ఇచ్చి మహారాజు ఆలయంలో భగవంతుని విగ్రహాన్ని ప్రతిష్ఠాపించాలని కోరుకుంటున్నారు ఏడు రోజుల్లో ఈ రాయి నుండి విగ్రహాన్ని సిద్ధం చేసి రాజభవనానికి తీసుకురండి దీనికోసం మీకు యాభై బంగారు నాణాలు ఇవ్వబడతాయి అని చెప్పాడు యాభై బంగారు నాణాలను విన్న శిల్పి సంతోషించాడు మరియు ప్రధాన కార్యదర్శి నిష్క్రమణ తర్వాత విగ్రహ నిర్మాణాన్ని ప్రారంభించే ఉద్దేశంతో తన పనిముట్లను బయటకు తీశాడు అతను తన పనిముట్ల నుండి ఒక సుత్తిని తీసి తీసుకొని రాయిని పగలగొట్టడానికి సుత్తితో కొట్టడం ప్రారంభించాడు కానీ రాయి అలాగే ఉండిపోయింది శిల్పి రాయిపై అనేక సుత్తి దెబ్బలు తీశాడు కానీ రాయి పగలలేదు యాభై సార్లు ప్రయత్నించి ఆఖరి ప్రయత్నం కోసం శిల్పి సుత్తిని తీసుకున్నాడు కానీ సుత్తి కొట్టే ముందు యాభై సార్లు కొట్టిన రాయి విరగనప్పుడు ఇప్పుడు అది విరిగిపోతుందా అని ఆలోచించి బయటకు తీశాడు అతను రాయిని తిరిగి ప్రధాన కార్యదర్శి వద్దకు తీసుకెళ్లి ఈ రాయిని పగలగొట్టడం అసాధ్యం అని తిరిగి చెప్పాడు అందువల్ల అది భగవంతుని విగ్రహాన్ని తయారు చేయలేము ప్రధాన కార్యదర్శి ప్రతి సందర్భంలోనూ రాజు ఆదేశాలను నెరవేర్చవలసి ఉంటుంది అందుకే భగవంతుని విగ్రహాన్ని తయారు చేసే పనిని గ్రామంలోని ఒక సాధారణ శిల్పికి అప్పగించాడు రాయిని తీసుకొని శిల్పి ప్రధాన కార్యదర్శి ముందు అతనిని సుత్తితో ఆ రాయిని సుత్తితో కొట్టాడు ఆ రాయి ఒకసారి విరిగి ఒక్కసారిలో విరిగిపోయింది రాయి విరిగిన తర్వాత శిల్పి విగ్రహాన్ని తయారు చేయడం ప్రారంభించాడు ఇక్కడ ప్రధాన కార్యదర్శి ఆలోచించడం మొదలుపెట్టాడు మొదటి శిల్పి చివరి ప్రయత్నం చేసి ఉంటే అతను విజయం విజయం సాధించి యాభై బంగారు నాణాలకు అర్హుడయ్యేవాడు అని అనుకున్నాడు ఈ కథలో మనకి ఏం పాఠం అర్థమవుతుందంటే మిత్రులారా మనం కూడా మన జీవితంలో ఇలాంటి సందర్భాలు ఎదుర్కొంటాం చాలాసార్లు ఏదైనా పని చేసే ముందు లేదా ఏదైనా ఇబ్బంది ఎదుర్కొన్నప్పుడు మన ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది మరియు ప్రయత్నించకుండానే వదులుకుంటాం ఒకటి లేదా రెండు ప్రయత్నాల్లో విఫలమైన తర్వాత మనం చాలాసార్లు ప్రయత్నించడం మానేస్తాం మరికొంత కొంత ప్రయత్నం చేస్తే ఆ పని చేసి ఉండవచ్చు లేదా పరిష్కరించబడి ఉండవచ్చు మనం జీవితంలో విజయం సాధించాలనుకుంటే మనం పదే పదే విఫలమైన విజయం సాధించే వరకు ప్రయత్నం ఆపకూడదు మీకు తెలుసా మనం చేసే ముందు చేసే ప్రయత్నం అదే మన చివరి ప్రయత్నం మరియు అందులో విజయం సాధిస్తాం మీకు ఈ కథ నచ్చిందని అనుకుంటున్నాను మరొక కథతో ఇంకా నెక్స్ట్ వీడియోలో వస్తాను అంతవరకు ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ బిలో థ్యాంక్స్ ఫర్ యువర్ అటెన్షన్ అండ్ టైమ్ హ్యాపీ లెర్నింగ్